సిగ్నల్ కాడ బండి ఆపాలంటేనే బుగులు పడుతున్నారట నడిపేటోళ్ళు. గీత దాటి జనరంతా ముంగటకొచ్చిన 100 రూపాయల తుట్టి మరి ముంగట బండ్లు పోతున్నాయి కదా అని అట్లనే జంపినంటే సిగ్నల్ జంప్ అని 1000 బరుకుతారు. ఇక ఫ్రీ లెఫ్ట్ తోని పెద్ద పరేషానే ఉన్నది. సిగ్నల్ కాడ బండ్లు బగ్గునే కదా అని ముత్యమంతా ఎడం బందుకు జరిగిన 1000 రూపాయల చలాన్ కట్టాల్సిందే. అర్జెంట్ అని రోడ్డు పక్కకు బండి ఆపినంటే రాంగ్ పార్కింగ్ అని క్రేన్లు వచ్చి బండి గుంజుకపోతానే ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్తగా గీత వచ్చింది. కారు రోడ్ ఎక్కాలంటే కొత్త రూల్ వచ్చింది. ఇన్నొద్దులు డ్రైవరే సీట్ బెల్ట్ పెట్టుకునేది. ఇది వరసంది పక్కకున్నోళ్ళు ఎనుకున్నోళ్ళు సుతా పెట్టుకోవాల్సిందే. ఏమైతుందా నువ్వుకుంటే పక్కా ఫైన్ పడుతుంది. ఎన్నో మాటలు చెప్పినా సెవెనో పెడతలేరని దండగల రాస్తానికి ముహూర్తం పెట్టిర్రు ఇంకో ఆరంకెళ్ళి చాలు చేస్తామని. సీట్ బెల్ట్ అంటే మస్తు సీదర పెడుతుంటది కొందరికి. టక్కర్లు అయినప్పుడు సీట్ బెల్ట్ లేకనే చాలా మంది ప్రాణాలు పోతాయి. మంచిగా చెప్తే ఇంటలేరని సలాన్ లేసుడు సురువు చేస్తారట. లేలే ఆమ్దాని పెంచుకుంటానికే కొత్త కొత్త ఇగమతులు అనేది పబ్లిక్ మాట. ఈనాడువనే ట్రాఫిక్ సిగ్నల్ కాడ గీత దాటితే ఫైన్ల మూత షురూ చేసిండ్రు. ఫ్రీ లెఫ్ట్ కాడ బండ్లు ఆపితే ఫైన్లు బరుకుడు చాలైంది. హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్, ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తే ఫైన్, ముగ్గురెక్కిపోతే ఫైన్, సిగ్నల్ జంప్ అయితే ఫైన్, రాంగ్ రూట్ లో వస్తే ఫైన్, దానికి ఫైన్, దీనికి ఫైన్, 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 ఫైన్. పైసలే పైసలు పోర్రి. కానీ దండగ మీదనే కాకుండా జర ట్రాఫిక్ జామ్ల మీద సుత నజర్ పెట్టురి సార్లు. ఫ్లైఓవర్లు కట్టినా మెట్రో రైలు తిరుగుతున్నా జిబజిబుంటున్నాయి రోడ్లు. మీకు ఏం సంబంధం లేకుండొచ్చు గాని రోడ్ల మీద గుంతలకైతే లెక్కే లేదు. ఎప్పుడో కాడ రోడ్ రిపేర్ అయితేనే ఉంటది. మా కోసం రూల్స్ పెడుతుర్రు, మా కాడ పైసలు గుంజుతుర్రు, గాని మా ప్రయాణాలు అయితే చక్కగా అయితలేవు అని పబ్లిక్ అంతా అంటున్నమాట. దీని మీద కూడా ఆలోచన చేయురు జరా.